నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ఆర్ న్యూస్. ఈకేవైసీ నమోదు కోసం గ్రామీణ ప్రాంత ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ఈకేవైసీ సాధికార సర్వే కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈకేవైసీ నమోదు కోసం గ్రామీణ ప్రాంత ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ఈకేవైసీ ప్రజా సాధికార సర్వే చేయించుకునేందుకు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. పెద్దారవీడు మండలంలో మొత్తం 13,678 రేషన్ కార్డులు ఉండగా 55,000 జనాభా ఉన్నారు. వారిలో 5,233 మంది ఈకేవైసీ చేయించుకోవాలని పెద్దారవీడు తహసీల్దార్ చంద్రవతి తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు సాధికార సర్వేలో నమోదు కావాలి. దీంతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారు. ప్రకాశం జిల్లా ఎర్గొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు మండలంలోని ప్రజలు సంబంధిత రేషన్ డీలర్ తన వద్ద ఉన్న కీ రిజిస్టర్ ప్రకారం సాధికార సర్వేలో నమోదు కాని వారిని గ్రామాలలోని డీలర్ల వద్దకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉండి వెంటనే ఈకేవైసీ చేయాలని, ఇనాక్ట్లో ఉన్న వారిని గుర్తించి వెంటనే ఈకేవైసీ చేయాలని, చేయని పరిస్థితుల్లో చట్టపరంగా డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని డీలర్లను హెచ్చరించారు. రహదారికి ఇరువైపులా ప్రమాదకరంగా కూలేందుకు సిద్ధంగా ఉన్న చెట్లను తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. రహదారికి ఇరువైపులా కూలేందుకు సిద్ధంగా ఉన్న భారీ వృక్షాలు తొలగించాలని ప్రకాశం జిల్లా ఎర్గొండపాలెం ప్రజలు కోరుతున్నారు. వర్షం పడే సమయంలో వచ్చే ఈదురుగాలులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. త్రిపురాంతకం ఎర్గొండపాలెం రహదారికి ఇరువైపులా కూలేందుకు సిద్ధంగా ఉన్న వృక్షాలు తొలగించాలని ఎర్గొండపాలెం ప్రజలు కోరుతున్నారు. రోడ్డు పక్కన ఉన్న భారీ చెట్లు ఎండిపోయి పడిపోయే దశకు చేరుకున్న విషయాన్ని అధికారులు పట్టించుకోవాలని కోరారు. ఈదురుగాలులు వచ్చే సమయంలో ప్రమాదాలు జరగవచ్చని ప్రయాణికులు భయపడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి వాటిని తొలగించాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఒంగోలు నగరంలో ఘనంగా జరిగాయి. ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వేడుకల్లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వేదిక మీద ఆసీనులై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇన్ఛార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వివరించారు. వివిధ పాఠశాలలకు చెందిన చిన్నారుల దేశభక్తి గీతాలకు నృత్యాలు అందరినీ అలరించాయి. నిదరపోరా.
కూర్చోవై నువ్వుంటేనే జాతి బాగుటా ఎగురుతుందిరా పైకెగురుతుందిరా. పనిలో పరుగే తీరిక ఓ సైనిక, ప్రాణం వర్షం తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేడుక ఓ సైనిక. సమస్యలపై వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరిస్తూ కొత్తగా స్పందన కార్యక్రమంను నిర్వహిస్తున్నాము. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిపాలన సమర్థవంతంగా అవినీతి రహితంగా ప్రజలకు చేరువగా మరియు పారదర్శకంగా నిర్వహించాలన్నదే దృఢ సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా మన ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన ప్రకారం గ్రామాలలో గ్రామ సచివాలయాలను, పట్టణాలలో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నాము. సదర గ్రామ వార్డు సచివాలయ సమర్థవంతంగా అవినీతి రహితంగా పారదర్శకంగా పరిపాలన సాగించడం కోసం కొత్తగా పోస్టులను భర్తీ చేస్తున్నాము. అందులో భాగంగా 88 గ్రామ సచివాలయాలను జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఆగస్టు 15 నుండి, అనగా ఈరోజు నుండి అమలు చేయుటకు సర్వం సిద్ధం చేయబడినది. ఇందుకు సంబంధించి జిల్లాలో 14625 మంది గ్రామ వాలంటీర్లను, 3340 మంది వార్డు వాలంటీర్లను ఎంపిక చేసి ఈ నెల 6 నుండి 9వ తేదీ వరకు శిక్షణ ఇవ్వడం అయింది. శిక్షణ పొందిన అంశాల ఆధారంగా గ్రామ మరియు పట్టణ స్థాయిలో తమకు అప్పగించిన 50 ఇళ్లకు ఈ గ్రామ వార్డు వాలంటీర్లను ప్రభుత్వం సంబంధించి సేవలు అందిస్తారు. ఈ సందర్భంగా మన జిల్లాలో జరుగుతున్న మరియు జరగబో వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతి మీ ముందు ఉంచడం నా కర్తవ్యంగా భావిస్తా ఉన్నాను.
వ్యవసాయ శాఖలో వైఎస్ఆర్ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాల రైతులకు నాణ్యమైన వనరులు అనగా విత్తనాలు ఎరువులు పురుగుల మందులు వాటి నాణ్యత పరీక్ష చేయడానికి ప్రతి నియోజకవర్గ స్థాయిలోనూ ఒక వైఎస్ఆర్ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాల ఏర్పాటు చేయడం ద్వారా కల్తీ విత్తనాలు ఎరువులు పురుగు మందులు మార్కెట్లో అరికట్టడం జరుగుతున్నది. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా రైతులకు 100% ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. జిల్లాలో ఉచిత పంటల బీమా పథకం కింద 345,144 మంది రైతులు నమోదు చేసుకున్నారు. ఇందులో 343,957 మంది బ్యాంకుల నుంచి రుణం తీసుకొని రైతుల పంటల బీమా నమోదు చేసుకొని రాష్ట్ర స్థాయిలోనే ప్రకాశం జిల్లా ప్రదస్థానంలో నిలిచింది. జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నను కన్న భూమి ఎంత గొప్పదో, జనమే జగమంతా నిండి ఉన్న భూమిలోన మా కోసం ఇచ్చే దైవం భరత భూమి లీల. జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నను కన్న భూమి ఎంత గొప్పదో. దేశ రక్షణకు మనవారు ఎందరో, వారి ప్రాణములు బలిదానమివ్వగా కీర్తి ఖ్యాతి పెంచి మన వీరులెందరో, స్వేచ్ఛనిచ్చి నిలిచినారు వారు చరితలో. రక్షణకు వారంకితం. వందే మాతరం వందే మాతరం వందే వందే మాతరం, వందే మాతరం వందే మాతరం మనదే మనదే ఈతరం. మబ్బుల్లో ఇంద్రధనసు మెరిసిందిలే, కళాకృతులకు పుట్టి నిల్లై కవుల కలమున కావ్యమై నిలిచి. పిలిపించమంది పన్నీళ్ళ ధార ఖడ్గాల ధార కావాలి అంది, కాయాలోన ధ్యేయాన్ని చూసి కదలాలి అంది, రక్తాలు చిందు త్యాగాల విందు ఆజాదు ఎందు. Thank you.
నుంచి చెందాడు సింహమవుతాడు అతడు. చూస్తూనే ఉండండి ఎస్ఆర్ఆర్ న్యూస్, ప్రతి అడుగు ప్రజల కోసం.